ఏమాత్రం బోర్ కొట్టినా మూడు బాగోలేకపోయినా హ్యాపీగా ఉన్నా ఎలా ఉన్నా సరే మన జీవితంలో మనకి ఓ ప్రత్యేకమైన స్థానం ప్రతి వ్యక్తి జీవితం మీద ప్రభావితం చేసేది ఏంటయ్యా అంటే ఇంకేంటండి మనం ఎప్పుడు మాట్లాడుకునే ఎంటర్టైన్మెంట్ రంగం. నిజంగానే ఈ వినోదాన్ని పంచే ఎంటర్టైన్మెంట్ రంగం లేని జీవితం ఊహించుకోవడం చాలా కష్టం. పైగా ఇది ప్రతి వ్యక్తి జీవితంతో ఓ అవినాభావ సంబంధాన్ని విడదీయరాని ముడిని వేసుకుంది అని అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే ఒక సందర్భంలో ప్రపంచమంతా ఆగిపోయి స్తంభించిపోయి ఏం చేయాలో తెలియని తోచని స్థితిలో కూడా వినోదాన్ని అందించింది ఈ ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ. అలా ప్రేక్షకులందరికీ ఎప్పుడూ వినోదాన్ని పంచుతూ ఇటు బుల్లితెర ద్వారా అటు సినిమాల ద్వారా మనందరినీ బిజీగా ఉంచుతోంది. అలాంటి సినిమా రంగం అంటే మనందరికీ చాలా ఇష్టం. అందుకే మన రకరకాల హీరోలు హీరోయిన్లు అభిమానులు అంటూ ప్రేమను పెంచేసుకుంటూ ఆరాధిస్తూ వచ్చిన సినిమాని మిస్ అవ్వకుండా చూస్తూనే ఉంటాం. మరి ఇంతటి వినోదాన్ని అందిస్తూ జీవితంలో విడదీయరాని బంధాన్ని ఏర్పరచుకున్న సినిమా రంగంలో ఈ మధ్య కాలంలో ఏం జరుగుతోందయ్యా అంటే మనందరం చెప్పుకుంటాము ఎన్నో బాధాకరమైన సంఘటనలు జరుగుతున్నాయి అని. సినిమా రంగం మీద ఉన్న ఆసక్తితో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తమకున్న టాలెంట్తో మంచి గుర్తింపులు సంపాదించుకుంటున్న వాళ్ళు కోకొల్లలు అని చెప్పాల్సిందే. వాళ్ళు హీరోలు కావచ్చు, హీరోయిన్లు కావచ్చు, డైరెక్టర్లు కావచ్చు, ప్రొడ్యూసర్స్, టెక్నీషియన్స్, ఇలా చెప్పుకుంటూ పోతే ఎందరో. అవునండి, ఓ మంచి సినిమా వెండితెర మీద కనిపించాలి అంటే ఇందరి శ్రమ కష్టం ఫలితం తప్పకుండా ఉండి తీరాల్సిందే. మరి విషయంలోకి వెళ్తే ఇప్పుడు నేను మాట్లాడబోయేది అలాంటి ఓ ప్రముఖ సినీ సెలబ్రిటీ గురించే. ఇతడు తీసిన సినిమాలు సినిమా రంగంలోనే ఆణిముత్యాలుగా మిగిలిపోయాయి. ఇతడు తీసిన సినిమాలు ఎందరో హీరోల జీవితాలనే మలుపు తిప్పి నేషనల్ అవార్డ్స్ని కూడా తెచ్చిపెట్టాయి. అలాంటి ఓ ప్రముఖ సినీ సెలబ్రిటీని దర్శకుడు నటుడు ప్రొడ్యూసర్ని ఇండస్ట్రీ కోల్పోయింది. ఇప్పుడు ఈ వార్త సినిమా రంగంలోని వాళ్ళందరినీ తీవ్రమైన విషాదానికి గురి చేస్తోంది. మరి ఇంతకీ ఆ ప్రముఖ సినీ సెలబ్రిటీ ఎవరో ఆ వివరాలేంటో ఇప్పుడు చూసేద్దాం. ఇక ఆయన ఎవరో కాదండి, భారతదేశ సినీ చరిత్రలోనే గర్వించదగ్గ గొప్ప దర్శకుడిగా నటుడిగా పేరు ప్రఖ్యాతలు గడించి ఏకంగా 5 సార్లు నేషనల్ అవార్డుని అందుకున్న ప్రముఖ సినీ సెలబ్రిటీ బుద్ధాదేవ్ దాస్ గుప్తా గారు. ఇక ఈయన సినీ రంగ ప్రవేశ విషయంలోకి వెళ్తే చిన్న వయసులోనే నాటక రంగం మీద ఉన్న ఇష్టంతో ఎన్నో నాటకాలు వేస్తూ ఆ ప్రభావంతో సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టడం జరిగింది. ఇక ముందు సినిమా రంగంలోకి అడుగుపెట్టి చిన్న చిన్న పాత్రలో నటిస్తూ ఓ పక్క నటుడిగా రాణిస్తూనే మరోపక్క దర్శకత్వం మీద ఆసక్తిని కనబర్చారు. అలా నటుడిగా దర్శకుడిగా ఎన్నో సినిమాలకి పనిచేసి మంచి గుర్తింపుని సంపాదించుకోవడం జరిగింది. ఇక బుద్ధదేవ్ దాస్ గుప్తా గారి సినీ ప్రయాణం తొలి రోజుల్లో ప్రముఖ సినీ దర్శకుడు అయిన సత్యజిత్ రే దగ్గర ఎన్నో సినిమాలకి పనిచేయడం జరిగింది. ఇక ఆ తర్వాత దర్శకుడిగా సొంతంగా దాదాపు 50కి పైగా సినిమాలకి దర్శకత్వం వహించాడు. ఈయన దర్శకత్వం వహించిన సినిమాలలో బాగ్ బహదూర్, తాహేదార్ కథ, ఉత్తర, చరాచర్, లాల్ దర్యా వంటి సినిమాలు బెస్ట్ ఫీచర్ ఫిలిమ్స్గా 5 సార్లు నేషనల్ అవార్డుని అందుకున్నారు. పైగా ఈయన దర్శకత్వం వహించిన సినిమాలలో ఈయన నటుడిగా కూడా నటనలోని తన టాలెంట్ని చూపించి ప్రేక్షకుల చేత నీరాజనాలు అందుకున్నాడు. కేవలం బెంగాలీ భాషలో మాత్రమే కాకుండా బాలీవుడ్ ఇండస్ట్రీలోకి కూడా అడుగుపెట్టి ఎన్నో సినిమాలకి దర్శకత్వం వహించి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నారు. ఇక ఈయన దర్శకత్వం వహించిన సినిమాలలో స్నిఫర్, ఆంధీ గలీ, లాల్ దర్జా వంటి సినిమాలు ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకున్నాయి. సినిమా రంగంలో బీడీ గుప్తాగా అందరి చేత పిలిపించుకుంటూ తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపుని కీర్తి ప్రతిష్టలను సొంతం చేసుకున్న ప్రముఖ సినీ సెలబ్రిటీ ఈయన. ఓ సాధారణ నటుడిగా తన కెరియర్ని ప్రారంభించి కేవలం వెండితెరని అలరించడం మాత్రమే కాకుండా బుల్లితెర ఇండస్ట్రీలోకి కూడా అడుగుపెట్టి ఎన్నో డైలీ టీవీ సీరియల్స్లో నటించారు. నటుడిగా కాకుండా దర్శకుడిగా, ప్రొడ్యూసర్గా, పోయిట్గా కూడా తనకున్న టాలెంట్తో ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నారు ఈయన. ఈయన సుదీర్ఘ సినీ ప్రయాణంలో దాదాపు 50కి పైగా సినిమాల్లో నటించి దర్శకత్వం వహించి తనకంటూ ఓ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నారు. అలాంటి ఈ ప్రముఖ సినీ సెలబ్రిటీ ఇక మన మధ్యలో లేరు. గత కొన్నాళ్లుగా ఈయన అనారోగ్య సమస్యతో బాధపడుతున్నారు. గుండెపోటు కారణంగా ఆయన ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ఇక ఇదే విషయాన్ని ఆయన కుటుంబ సభ్యులు సోషల్ మీడియాని వేదికగా చేసుకుని తెలియజేయడం జరిగింది. ఈ విషయం ఇప్పుడు యావత్ సినీ రంగాన్నే బాధల్లో ముంచెత్తుతోంది. ఓ ప్రముఖ ఆర్టిస్ట్, ఓ ప్రముఖ టాలెంటెడ్ సినీ సెలబ్రిటీని మనం కోల్పోవాల్సి వచ్చింది. ఆయన లేని లోటు ఎవరూ తీర్చలేనిది.
కానీ ఆయన సినిమాల ద్వారా సజీవంగా చిరంజీవిగా మనందరి మధ్యలో మిగిలిపోతారు అని అంటూ సోషల్ మీడియాని వేదికగా చేసుకుని ఎందరో సినీ సెలబ్రిటీసు ప్రగాఢ సానుభూతిని వ్యక్తపరిచారు. ఏ భాష అయినా ఏ రాష్ట్రమైనా అయి ఉండొచ్చు, కానీ సినిమా రంగానికి చెందిన వాళ్ళు అంటే ఇండస్ట్రీలోని వాళ్ళందరూ ఓ కుటుంబం మాదిరిగా భావిస్తూ ఉంటారు. అందుకే ఎవరు ఎక్కడ లేరు అన్న విషయం తెలిసినా అందరినీ ఒకంత బాధకి తప్పకుండా గురి చేస్తుంది. మరి అలాంటి ఈ వార్తే ఇప్పుడు సినిమా ఇండస్ట్రీని బాధల్లో ముంచెత్తుతుంది. మరి ఈ బాధాకరమైన సంఘటన నుంచి ఆయన కుటుంబ సభ్యులు కోలుకునే ఆత్మస్థైర్యాన్ని మరియు ఈ సినీ ప్రముఖుడి ఆత్మకి శాంతి కలగాలని మనందరం తప్పకుండా ఆ దేవుడిని వేడుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి.